ఇక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని, టిఆర్ఎస్ పార్టీని, టిడిపిని ఓడించి ఇక్కడ ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది పాలమూరు ప్రజలు. కాబట్టి నేను ఏ రోజు కూడా పాలమూరు పిచ్చలేదు. మనం సుమారు 2 నెలల పాటు ఇక్కడే ఉండి బస్తీ బస్తీ ఊరు తిరిగి ఆ రోజు ప్రజల మద్దతు కూడగట్టి ఇక్కడ బీజేపీ జెండా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఎగరేసిన విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి మనం చేసుకుందాం. తెలంగాణ పౌరయాత్ర తర్వాత మళ్ళీ ఈరోజు ఈ యొక్క మన పాలమూరు జిల్లా నుంచే, కృష్ణా గ్రామం నుంచే కృష్ణమ్మ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకొని మళ్ళీ నిన్నటికు ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. 10 రోజుల పాటు 5 యాత్రలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలు పర్యటించే విధంగా యాత్రలు జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రజలు, మరి యువకులు, మహిళలు పెద్ద ఎత్తున యాత్రకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. మీకందరికీ తెలుసు ఈరోజు మీకందరికీ తెలుసు దేశమంతా కూడా అన్ని వర్గాల ప్రజలు, యువకులు కానీ, మహిళలు కానీ, లేక రైతులు కానీ, మరొక మరైన వర్గాల ప్రజలు కానీ, అన్ని వర్గాల ప్రజలు మరి పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు కూడా ఈరోజు మళ్ళీ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే కేంద్రంలో ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. అనేక విషయాలు పెద్దలు చెప్పారు. మీకందరికీ తెలుసు ఒక పేదవాడింట్లో టాయిలెట్ ఉండాలనే విషయం నుంచి గుర్తుపెడితే చంద్రమండలంలో చంద్రయాన్ని పంపించినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. పేదవాడింట్లో మరి ఈరోజు ఆహార ధాన్యాలు పంపిణీ చేసేటట్టు ఓడిపిఎం నేను ఒక 5 కేజీలు ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి మొదలు పెడితే ఈరోజు అన్నదాతలను, రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా చూడండి, ఎక్కడ చూసినా కూడా జాతీయ రహదారులు, మహబూబ్నగర్ జిల్లాలో జాతీయ రహదారులు తప్ప ఏమీ లేదు. ఎక్కడ చూసినా అద్భుతమైన రోడ్డు, అది కర్నూలు రోడ్డు కానీ, లేక కల్లపుర్తి రోడ్డు కానీ, నాగర్కర్ణ రోడ్డు కానీ, అన్ని రోడ్లు కూడా అద్భుతమైనటువంటి రోడ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ పాలమూరు జిల్లాకు వేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. రైల్వే కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ పాలమూరు జిల్లా అన్ని రకాలుగా వెనుకబడింది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ పాలమూరు జిల్లాలో రైళ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నాం. సింగిల్ లైన్ డబులింగ్ చేస్తూ ఉన్నాం, డబుల్ లైన్ ట్రిపులింగ్ చేస్తూ ఉన్నాం, అన్ని కూడా ఎలక్ట్రిఫికేషన్ చేస్తూ ఉన్నాం. పాలమూరు రైల్వే స్టేషన్ ను డెవలప్ చేస్తూ ఉన్నాం, కొత్త రైళ్లు ప్రవేశపెడతా ఉన్నాం, పాలమూరు జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే అరుణమ్మ గారు చెప్పారు ఈ పాలమూరు యూనివర్సిటీకి, ఈ జిల్లాకు సంబంధించినటువంటి యువకుల కోసం, విద్యార్థుల కోసం, ఆ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదరించడం కోసం 100 కోట్ల రూపాయలు పాలమూరు విశ్వవిద్యాలయానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు, మోడీ గారు ఇచ్చారు. అంతేకాదు ఈరోజు ఈ యొక్క ప్రతి పేదవాడింట్లో వంట గ్యాస్ కనెక్షన్ కానీ, ప్రతి పేదవాడింట్లో కరెంట్ కనెక్షన్ కానీ, ప్రతి పేదవాడింట్లో బియ్యం కానీ, ప్రతి పేదవాడింట్లో టాయిలెట్ కానీ, ప్రతి పేదవాడింట్లో ఆయుష్మాన్ భారత్ పేరుతో సంవత్సరానికి 5 లక్షల రూపాయల కార్పొరేట్ వైద్యం, ఉచిత వైద్యం కానీ, ఏ హాస్పిటల్కి సరే మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళేటువంటి సౌకర్యము నరేంద్ర మోడీ గారు కల్పించారు. అంతేకాకుండా ప్రతి పేదవాడికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఈ రకంగా అనేక సౌకర్యాలు నాకు తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏ రకంగా ఉగ్రవాదం ఉండిందో, ఏ రకంగా బాంబు పేలుళ్లు జరిగాయో, ఏ రకంగా మత కలాలు జరిగాయో, ఏ రకంగా కర్ఫ్యూ ఉంటుందో, ఈరోజు కర్ఫ్యూ లేవు, మత కలాలు లేవు. ఈరోజు
దేశంలో బాబు పేర్లు లేవు, ఆర్డిఎక్స్ లేవు, కిడ్నాప్ లేవు. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా శాంతిభద్రతల సమస్య లేదు. దేశమంతా ప్రశాంతంగా ఉంది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు దేశమంతా ఉండేవాళ్ళు. ఈ పాలమూరు పట్టణంలో కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఉండేవాళ్ళు, తోకలు ఆడించేవాళ్ళు ఈ పాకిస్తాన్ ఏజెంట్లు. ఈరోజు మనం చేస్తా ఉన్నాను, దేశంలో ఎక్కడ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు లేవు. ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణిచివేసిన చరిత్ర మన మోడీ గారు. హైదరాబాద్ లో సెక్రటరీ గారు లుంబిని పార్క్ లో బాంబు పేలింది, కోటిలో చార్ బండర్ లో గోకుల్ చార్ బండర్ లో బాంబు పేలింది, దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలింది, దిల్సుఖ్ నగర్ లో బాంబు పేలు జరిగిన చూడితే ఈరోజు ఇంకా 21 రోజు బాంబు పేలింది జరిగాయి. ఈరోజు మనం చేస్తా ఉన్నారు, దేశంలో శాంతి భద్రత మీకు తెలుసు. అయ్యో ఇప్పుడే పెద్ద చెప్పారు, 500 సంవత్సరాల క్రితం మన దేశం మీద ఆక్రమించుకొని ఆక్రమణ దారులైనటువంటి యొక్క బాబరైతే ఉన్నారో మా మూర్ఖుడు మన అయోధ్యలో ఉన్నటువంటి రామభూమి స్థానంలో ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ వివాదాస్పదమైనటువంటి కట్టడం కట్టారు. ఎన్ని సంవత్సరాలైంది? 500 సంవత్సరాలైంది. 500 సంవత్సరాలుగా మరి అక్కడ రామాలయం లేదు, రాముడు